ఈరోజు దేవుని వాక్యము ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా ఆత్మ వలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచూ మెలకువగా ఉండు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని ప్రిలారా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయూ ఉండినను ఈ విధోరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనేను మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని సహోదరి సహోదరులారా మీరు ప్రభు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే అందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయచు సమస్త విధములైన జ్ఞానముతోనూ వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత గాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని ప్రీలారా మనము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనము కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉందాం అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలే ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము ప్రార్థనయందు నిలకడగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు అనుగ్రహించు సమాధానం మా హృదయంలో ఏలు లాగున కృపచూపమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్